ఉత్తరప్రదేశ్లో ఒక దారుణం అయితే జరిగింది దాన్ని ఎవరము కూడా నివారించలేము ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి అయితే ఆ మంటల్లో దాదాపు పది మంది పసికందులు అయితే సజీవ దహనం అయిపోయారు మొత్తం నలభై ఏడు మంది పసికందులు అక్కడ చికిత్స పొందుతున్నారు మరికొంతమంది గర్భిణీలు కూడా ఉన్నారు అయితే మంటలు వ్యాపించగానే అక్కడ పేషెంట్లకు సంబంధించినటువంటి వారు గర్భిణీలని పసికందుల్ని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయారు దానివల్ల చాలా వరకు ప్రాణ అయితే ఆపగలిగారు కానీ మొత్తానికి పది మంది పిల్లలైతే ఆ మంటల్లో కాలిపోయి దహనం అయిపోయారు అంటే ఆ మంటలు వేడికి తట్టుకోలేక బయటికి తీసుకెళ్ళినా కూడా ఆ వేడికి తట్టుకోలేక ఆ అయితే మరణించారు నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆ పసికందుల పాపం నిజంగా కడుపు కోతది అది చెప్పడానికే మనకి ఇది రాని పరిస్థితి నోరు రాని పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి మురుము అందరూ కూడా స్పందించారు ప్రస్తుతానికైతే అక్కడ ఐదు లక్షలు ఎక్స్గ్రేసి కూడా ప్రకటించారు ఎంత డబ్బు ఇచ్చినా సరే వాళ్ళ ప్రాణాలని వాళ్ళ బాధని మనం తీర్చలేము వాళ్ళ ప్రాణాలని తీసుకురాలేము అయితే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించి అని చెబుతున్నారు లేదా ఇంకేదైనా కుట్ర కోణం ఉందో తర్వాత చూస్తారు షార్ట్ సర్క్యూట్ వల్లే ఇది జరిగిందని చెప్తున్నారు